చంద్రబాబు కేసులపై వివిధ కోర్టుల్లో ఇవాళ విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా ఎంక్వైరీ జరగనుంది. సుప్రీంకోర్టులోనూ క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు న్యాయవాదులు. సోమవారం కోర్టు ప్రారంభం కాగానే తమ కేసును త్వరితగతిన విచారించాలని స్పెషల్గా మెన్షన్ చేయనున్నారు లాయర్లు. ఈ వారంలో సుప్రీంకోర్టుకు సోమ మంగళ బుధవారాల్లో మాత్రమే పనిదినాలు ఉన్నాయి. దీంతో త్వరగా విచారించాలని న్యాయవాదులు కోరనున్నారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ ఇప్పటికే క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు లాయర్లు హైకోర్టు తీర్పును రివ్యూ చేయాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇక ఏసీబీ కోర్టులోనూ పలు పిటిషన్స్పై ఇవాళ విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ స్కామ్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్లు కూడా విచారించనున్నారు. మరోవైపు హైకోర్టులోని బాబు కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. సిఐడి కస్టడీ ఆదేశాలను క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఇవాళ విచారణ జరగనుంది.